గార్డెన్స్ మిరియాలగూడ రోడ్ ఫంక్షన్ హాల్లో నల్గొండ ఉమ్మడి జిల్లా పొలిటికల్ లీడర్ స్టూడెంట్ లీడర్స్ క్యాస్ట్ లీడర్స్తో నేను ప్రత్యేకంగా కలుసుకున్నాను. అక్టోబర్ 30 కేసీఆర్ గారు మునుగోడులో మమ్మల్ని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని కంప్లీట్ గా అభివృద్ధి చేస్తాను 15 రోజుల్లో అన్నారు. ఇప్పటికి 30 రోజులు అయింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఊరేగింపులకు తీర్థయాత్రులకు ఎలక్షన్స్ కు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. అభివృద్ధికి మాత్రం 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఇలాంటి దొంగలు అవినీతి పనులు మీరు నమ్ముతారా? తెలంగాణ బిడ్డలారా, నల్గొండ ప్రజలారా, లేదా ఢిల్లీ పంజాబ్ ప్రజల్లాగా మార్పు కోరుకుంటారా? 36 గంటలు ప్రయాణం చేసి అమెరికా నుండి ఈరోజు వచ్చారు. 1 వారం రోజులు పీస్ టాక్స్ కొరకు ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్ళారు. ఏమైంది రాష్ట్రంలో చూస్తున్నారు కదా, రావణ కాస్ట్గా మారిపోయింది. 100 కోట్లు 1000 కోట్లు టిఆర్ఎస్ నాయకుల దగ్గర ఈడీ రైట్స్ ద్వారా పట్టబడ్డం మనం చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు 100 కోట్లు ఎమ్మెల్యేల్ని కొనడం మనం చూస్తున్నాం. మీకు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు కావాలా? మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎలక్షనే లాస్ట్ ఎలక్షన్ గుర్తించుకోండి. ఇప్పటికీ కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు కుటుంబానికి. 5 లక్షల రూపాయలు అప్పు, 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి. అంత డబ్బు మిగిలింది, దాదాపు 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బు లేదు. 5 లక్షల కోట్లు అప్పు అయింది. ఇంకా నరేంద్ర మోదీ గారి గురించి వర్ణించిన అవసరం లేదు. ప్రపంచ నాయకులందరూ ఆయనను గురించి అప్సెట్ అయి ఉన్నారు. ఎందుకు? డెమోక్రసీ లేదు, సెక్యులరిజం లేదు, జ్యుడిషియరీ డైన్. మీడియా మిత్రులకు నేను రుణపడి ఉన్నాను, ఓనర్స్ కి. ఎందుకు? చీఫ్ జస్టిస్ చంద్రశుడి గురించి నేను మాట్లాడినప్పుడు మీరందరూ కవరేజ్ ఇచ్చారు, నార్త్ ఇండియన్ మీడియా కూడా కవరేజ్ ఇచ్చింది. ప్రైమ్ మినిస్టర్ మోదీని తీవ్రంగా ఖండించిన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఈ 9 సంవత్సరాల్లో చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్, థ్యాంక్డ్ హిమ్, ఐ నో హిమ్ పర్సనల్లీ. హి ఇస్ ద లాస్ట్ హోప్ ఇన్ ద జ్యుడిషియరీ. డెమోక్రసీ డైన్, సెక్యులరిజం డైన్, ఎకానమీ ఈజ్ డెడ్. ప్రపంచ దేశాలన్నీ మన దేశానికి అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవు. ఇవన్నీ నేను చెప్పిన మాటలే, మరలా 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 ఎందుకు చెప్తున్నాను? మీడియా మిత్రుల, ఈ పనికి మాలిన దారులు మీరు కవర్ చేయకండి. శర్మిల వెళ్ళి రాజన్న రాజ్యం రావాలని పాదయాత్ర 3500 కిలోమీటర్ల చేసిందట. తల్లి, నువ్వు ఆంధ్ర అంతా తిరిగా కదా పాదయాత్ర చేసి ఆంధ్ర ప్రజలకు రాజన్న రాజ్యం తీసుకొస్తాను. మీ అన్నయ్య 4 సంవత్సరాలు అయింది, ఏ రాజ్యం తీసుకొచ్చాడు? రాక్షస రాజ్యం తీసుకొచ్చాడు, అవినీతి రాజ్యం తీసుకొచ్చాడు. 4-5 లక్షల కోట్లు అప్పు చేశాడు, క్యాపిటల్ కట్టలేదు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయాడు. చివరికి మోదీ గారికి మసాజ్ చేస్తున్నాడు, పాదపూజ చేస్తున్నాడు. ఏం మన గత తెలుగు ప్రజలారా? మనం 15 కోట్ల ప్రజలు ఉన్నాం. ఆంధ్రాలో 6 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, దేశ విదేశాల్లో 5 కోట్లు. ప్రపంచానికి తెలుగు సత్తా చూపించా?
అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని యుఎన్ సెక్రటరీ జనరల్, యూరోపియన్ యూనియన్, చైనా 27 సార్లు ప్రయాణించేసి వాళ్ళకి బుద్ధి చెప్పా. నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ 6 నెలల్లో వచ్చే ఎలక్షన్ లో తెలంగాణని అభివృద్ధి చేసి అప్పులు తీర్చి, ఇప్పటి వరకు 100,000 కంపెనీలు ఎట్లా తీసుకొచ్చానో, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అభివృద్ధికి నేను చెప్పుకోకుండా ఎట్లా తీసుకొచ్చానో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు, మరలా తెలంగాణను అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే నేనే అని మీ అందరికీ తెలుసు. చేశాను, చేయగలను. కనుక డిసెంబర్ 7 నుండి తెలంగాణ ఉమ్మడి జిల్లాలు 10 నేను తిరుగుతున్నాను. ఇమ్మీడియట్గా మీరు బయటికి రండి. ఉన్న పార్టీలో మంచి వారు అందరూ, ఇంకా చిన్న చిన్న పార్టీలకు ఓట్లు వేసి ఓట్లు చీల్చకండి. మన సత్తా ఏంటో మునుగోడులో తెలిసింది మనకి. ఈవీఎంలు మార్చే స్థితికి, గతికి టీఆర్ఎస్ బీజేపీలు చేరారు. ఆ తర్వాత మీరు కళ్ళతో చూశారు హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు మార్చడం. అందుకని 2,900 పార్టీలకు మేము లెటర్స్ రాస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు కూడా మునుగోడు అంత కరప్షన్ ఎలక్షన్ ఇంకొకటి లేదని ఎలక్షన్ కమిషన్ లో ఆయన చెప్పారు. 11వ తేదీ 2 సార్లు నన్ను కలిశారు కమిషన్ అంతా. కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకు వినబడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలు తప్ప ఈ అవినీతి పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పే రాష్ట్రాలు కేవలం ఢిల్లీ, పంజాబ్ మాత్రమే. గుజరాత్ ఎలక్షన్ లో కూడా మరలా 4వసారి బీజేపీ గెలవనున్నది. ఈవీఎంలు మార్చుతున్నారు, ముందే చెప్తున్నాను రిజల్ట్స్ రాకముందే. కనుక ఈవీఎంలు మనకి వద్దు. బ్యాలెట్ పేపర్లే మనకు ముద్దు అని అమెరికా దేశం ఏ విధంగా కోరుకుంటుందో అదే విధంగా మనం కోరుకుందాం.